నవరత్నాలు 98% అమలు చేశాము అంటే ప్రజల్ని ఫూల్స్ చేయడమే అన్నారు గంటా శ్రీనివాసరావు. మధ్యపాన నిషేధం ఉంటే వేల కోట్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్ గా గంజాయి కేంద్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఋషికొండ బీచ్ కు టికెట్ పెట్టి జనం వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారన్నారు మాజీ మంత్రి గంటా. మధ్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక చీప్ లికర్ లాంటిది కూడా దొరుకుతా ఉంది. దాంతో పాటు గంజాయి ఈ రాష్ట్రాన్ని మామూలుగా ఒక క్రైమ్ క్యాపిటల్ గా ఎలా చెప్తా ఉన్నారో దేశానికే ఒక గంజాయి సప్లై చేసే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు తయారు చేస్తా ఉన్నారు. ఇట్లా ఏది తీసుకున్నా కూడా ఈ నవరత్నాల్లో అన్నిటికీ తూట్లు పెట్టారు తప్ప ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా నేను 98.5% అమలు చేశానని చెప్పడం అంటే ప్రజల్ని ఫూల్స్ చేయడం. ఏది మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు